ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ తమ సిట్టింగులకు అనేక మందికి సీట్లు నిరాకరిస్తోంది. దాదాపుగా 35 మందికి సీట్లు నిరాకరించారు. మరొక 50 మందికి కూడా సిట్టింగులకు సీట్లు ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. అంటే 151 ఎమ్మెల్యేల్లో సగానికి పైగా 85 మంది ఎమ్మెల్యేలు మీరు గెలవరు, ఈసారికి పక్కకు తప్పుకోండి అధిష్టానమే చెప్తోందంటే, ఓటమని ఇంకా నోటిఫికేషన్ రాకముందే అంగీకరించినట్ల వాళ్ళ సిట్టింగ్ స్థానాల్లో గెలవని వాళ్ళని పక్క స్థానాలకో పక్క జిల్లాలకో పక్క ప్రాంతాలకో ట్రాన్స్ఫర్ చేస్తే గెలుస్తారా అనేది ప్రతిపక్షాల ప్రశ్న. లోకేష్ అయితే స్వయంగా చెప్తున్నారు, మన ఇంటి ముందున్న చెత్త ఎదురింట్లో పడేస్తే బంగారం అవుతుందా, ఈ నియోజకవర్గంలో పనికిరాడని తేల్చిన మీరే ఇంకో నియోజకవర్గానికి ఎలా పనికొస్తాడని. సో జిల్లాలు జిల్లాలు బదిలీలు చేస్తున్నారు ఎమ్మెల్యేని. ఎక్కడో జగ్గపేట ఉదయ భవనం తీసుకొచ్చి విజయవాడలో టికెట్ ఇస్తున్నారు, విజయవాడ వెస్ట్. అలాగే దేవినేని అవినాష్ మైలవరం ఇన్ఛార్జ్ అట. అలా చాలా జిల్లాలు పెద్ద పెద్ద నాయకులందరినీ మార్చారు. అసలు వైసీపీ పాలన 4.5 ఏళ్ళలో అంతా తామే అని, 13 లక్షల కోట్ల పైచీలకు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చామని, కోడి గుడ్డు పొదగడానికి టైం పడుతుందంటూ విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి గుడివాడ అమర్నాథ్ మంత్రికే నిరాకరించారు. అనేక మంది మంత్రులకు టికెట్లు నిరాకరించారు, అనేక మంది మంత్రులను వేరే చోటకు బదిలీ చేశారు. విచిత్రం, కర్ణాటకలో ఉన్నటువంటి ఒక మాజీ ఎంపీని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ టికెట్ ఇచ్చారు. రాష్ట్రాలే బదిలీ చేస్తున్నారు, జిల్లాలే బదిలీలు చేస్తున్నారు. అంటే మీ ఓటమిని మీరే అంగీకరిస్తున్నారనేది ఈరోజు లోకేష్ ట్వీట్ కూడా చేసి ఉన్నారు. సో ఇక షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి అధికారికంగా విలీనం చేశారు తన వైఎస్ఆర్టీపీని. ఆంధ్రప్రదేశే కాదు, అండమాన్ నుంచి ఎక్కడ పోటీ చేయమన్నా పోటీ చేస్తాను, అధిష్టానం ఏది చెప్తే అది. తన తండ్రి రాజశేఖర రెడ్డి గారి కళ రాహుల్ గాంధీ పీఎం చేయడం, ఆ కళ సాకారం కోసం తాను కాంగ్రెస్తో కలిసి పనిచేస్తానన్నారు. కుటుంబాల్లో చిచ్చు పెడతారంటూ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సో కుటుంబాల్లో చిచ్చు పెట్టాల్సిన పరిస్థితి ఏంటి, మీరే పెట్టుకున్నారు కదా, కుటుంబాల్లో చిచ్చు ఒకళ్ళు పెట్టాలా? సో తల్లిని చెల్లిని దూరం చేసి, అదేవిధంగా బాబాయ్ హత్య కేసు, ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు చెప్పి చేయించాయా మీతో అనేది చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం వచ్చేసింది, టికెట్లు బదిలీలు సిట్టింగులు ఫిట్టింగులు ఇవన్నీ కూడా చూస్తున్నాం మనం. సో ఇంట్లో కూడా ఓటు పడిన పరిస్థితి అనేది ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి సోదరి కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం, విజయసాయి రెడ్డి గారి బావమరుదులు వదినలు అందరూ తెలుగుదేశంలో జాయిన్ అవ్వడం, కాంగ్రెస్ పార్టీకి అసలు ఎక్కడ డిపాజిట్ కూడారా అనే పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే వచ్చాడు అప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి. సో మల్లాది విష్ణు వాళ్ళందరూ కూడా ఆ బాట పడతారని అంటున్నారు. ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. అలా చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్సీ, ఒక ఆయన జగన్ పార్టీకి సంబంధించినటువంటి వంశీకృష్ణ యాదవ్ జనసేనలో జాయిన్ అయ్యారు. అంటే పెద్దలు ఎమ్మెల్సీల ముందే సాధారణంగా ఎమ్మెల్యేల్లో అధికార పార్టీ ఓడిపోయి ప్రతిపక్షం గెలిస్తే ఎమ్మెల్యేల సంఖ్య అసెంబ్లీలో బలం ఉంటుంది, కానీ కౌన్సిల్లో బలం తక్కువ ఉండే పరిస్థితి చూశాం. కానీ ఎమ్మెల్యే ఎన్నికల కంటే ముందే కౌన్సిల్లో ఉన్నటువంటి వాళ్ళంతా ప్రతిపక్షాల వైపు వస్తున్నారు. ఎందుకు ఈ పరిస్థితి? బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ జరిగింది ఈరోజు, అదేవిధంగా జనసేనతో తాము పొత్తులో ఉన్నామని చెప్పారు. జనసేన నేత నాదెండ్ల మనోహర్, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సంఘటన మంత్రి శివప్రకాష్ గారిని కలిశారు. సో వారిద్దరూ పొత్తులో ఉన్నారని అంటున్నారు. సత్యకుమార్ అయితే భారతీయ జనతా పార్టీ కార్యదర్శి కామెంట్ చేశారు, తాము జనసేనతో పొత్తులో ఉన్నాం, తమ పొత్తులో ఉన్న జనసేన తాము పొత్తుతో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకోవాలని కోరుకుంటోంది, అధిష్టానం దృష్టికి తెచ్చారు, అధిష్టానం ఏది చెప్తే అది ఫైనల్ అండ్. సో భారతీయ జనతా పార్టీ కూడా టీడీపీ జనసేన కూటమిలో చేరుతుందా? చాలా మీడియాలో అయితే వార్తలు వస్తున్నాయి, 9 ఎమ్మెల్యే సీట్లు 5 ఎంపీ సీట్లు ఇవ్వబోతున్నారని, అభ్యర్థులకు సంబంధించి కూడా పేర్లు వస్తున్నాయి. అసలు తెలుగుదేశం జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ప్లస్సా మైనస్సా? షర్మిల గారు కాంగ్రెస్లో చేరడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక అవుతుందా, అది టీడీపీకి ప్లస్సా మైనస్సా? లేదు వైసీపీలోనే ఉంటూ టీడీపీకి మాత్రం వెళ్ళలేని వాళ్ళు ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఓటర్లు, వైసీపీనే మరిన్ని ఓట్లు చీల్చి షర్మిల గారికి వస్తారా, అది అల్టిమేట్గా టీడీపీ కూటమికి ప్లస్సా? ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ డాక్టర్ తిరునగర జ్యోత్స్న, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పూడి తిరుపతిరావు, కాంగ్రెస్ పార్టీ నేత నవీన్ కుమార్ రెడ్డి గారు. అందరికీ నమస్కారం.
ముందుగా జోత్స్నగర్ ఏంటి వేళ రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. మూర్తి గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలు. మీ ఇంట్రోలో మూర్తి గారు ఒక మాట చెప్పారు, మీరు అటు వేరే స్టేట్ నుంచి వచ్చారు, ఇక్కడ ఉన్న వాళ్ళని అక్కడికి, అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడికి తీసుకుని, అంటే మనం దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే, యాక్చువల్గా మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారండి, అసలు మనం యూజువల్గా ఐఎమ్ ప్రొఫెసర్, సో మా జాబ్స్లో ఎక్కడన్నా ట్రాన్స్ఫర్స్ ఎప్పుడన్నా చూస్తామేమో, కానీ ఎమ్మెల్యేలు ఎంపీల్లో కూడా ట్రాన్స్ఫర్స్ ఉంటాయని మాకు తెలియదు, అది వాళ్ళకి అనిపించాయి. అండ్ అందున ఇంటర్ స్టేట్, ఇంట్రా స్టేట్ రెండు రకాల ట్రాన్స్ఫర్స్ అన్నమాట ఇవాళ కర్ణాటక నుంచి ఆంధ్రాకి బదిలీ. అంటే ఎంత ఐ థింక్ ఒక రకమైనటువంటి అభద్రతా భావనలో ఉందండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ రోజున. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు కోట్ చేసింది దేవినేని అవినాష్ 2019 ఎలక్షన్లప్పుడు ఆయన నాకు తెలిసి అంటే విజయవాడ తూర్పు గుడివాడ అక్కడ నుంచి గుడివాడ అక్కడ తర్వాత ఆయన తీసుకొచ్చి విజయవాడ వెస్ట్కో ఎక్కడికో ఇన్ఛార్జ్గా వేశారు. తర్వాత ఇప్పుడుట ఎక్కడా లేనిది అవుట్ ఆఫ్ ది బ్లూ తీసుకొచ్చి మైలవరానికి వేస్తానంటున్నారు. అంటే వీళ్ళు వచ్చి మళ్ళీ నీతులు చెప్తారు. నిన్న మొన్న మనం ఇవాళ కొన్ని కుటుంబాల మధ్య పోటీ. అంటే వీళ్ళు ఎందుకు అంటున్నారంటే, వీళ్ళు ఈ మాటలు మాట్లాడుతూ నీతులు చెప్తున్నారు. వాళ్ళ క్యాండిడేట్ లేరు, వాళ్ళ క్యాండిడేట్లు ఇంకా ప్రకటించట్లేదు, ఇన్ఛార్జ్లను ప్రకటించట్లేదు. అరే బాబు, మీరు ఇక్కడ క్యాండిడేట్ని అక్కడ క్యాండిడేట్ని ఇక్కడ తీసుకొచ్చి అసలు ఎక్కడ పెట్టినా ఈ చెత్తే కదా, ఎలా చేయాలరా నాయన ఈ చెత్తతోనే, మీరు ఆలోచిస్తూ మమ్మల్ని ఏమంటారు అనేటువంటిది ఒక పాయింట్ మూర్తి గారు. ఇంకో విషయం ఏంటంటే, ఆల్ సడెండన్ ఇవాల్టి రోజున అసలు ఏం జరుగుతోంది రాజకీయంగా అనంటే, ప్రజలు చాలా 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 ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ తోటి ఒక అంటే మన వాడుక భాషలో చెప్పాలంటే మొండితనంతో ఉన్నారు ప్రజలు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించాల్సిందే, ఖచ్చితంగా రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు అటు పవన్ కళ్యాణ్ గారు ఈ రెండు పార్టీలు జనసేన టీడీపీ రెండు పార్టీలు కలిసినటువంటి ఒక ప్రభుత్వాన్ని మనం ఫామ్ చేయాల్సిందే, ఎందుకంటే ప్రజాహితంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఇక్కడ డెఫినెట్గా హూఎవర్ ఈస్ కమింగ్ అలాంగ్ విత్ అస్, వీ హవ్ ఆల్వేస్ సెడ్ దట్ మూర్తి గారు, ఇవాళనే కాదు పార్టీలు ఇవన్నీ కాదు, ప్రజలకు మంచి చేయాలని, ప్రజల కోసం ఎవరు ప్రజా పోరాటాల్లో కలిసి వచ్చినా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వీ హ్యావ్ బీన్ ఓపెన్ అబౌట్ దట్, మేము ఎప్పుడు కూడా వెనక్కి జరగలేదు అందులో. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పార్టీ ఏదైతే ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ అని ఆయన పెట్టానని చెప్పుకుంటారు. ఆయన ఇన్ఫాక్ట్ దాని మీద కూడా ఒక అబ్జెక్షన్ ఏదో ఉంది, ఆయన ఎవరో నాది పార్టీ అసలు జగన్మోహన్ రెడ్డిది కాదే అన్నాడు అన్నాడు ఆయన. సో డెఫినెట్గా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన రోజు నుంచి ఏదైతే ఆయన అంటున్నారో, 2014, 2014, 2024 ఎలక్షన్ మూర్తి గారు 2009 ఆయన మాట ఏంటి అనంటే, మా నాన్నని చంపేశారు నన్ను ముఖ్యమంత్రిని చేయండి. 2014 ఆయన మాట ఏంటంటే, మా నాన్న చనిపోయారు నేను తండ్రి లేని బిడ్డని, నన్ను అందరూ కూడా నా మీద కేసులు వేశారు, నన్ను అందరూ అన్యాయం చేశారు, నన్ను ముఖ్యమంత్రిని చేయండి. అలానే 2019 అన్యాయంగా మా బాబాయిని చంపేశారు, నా మీద కోడికత్తి దాడి చేశారు, సో నన్ను ముఖ్యమంత్రిని చేయండి. ఇలా ఎక్కడికక్కడ ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, ఆయన ఎంతసేపు హీఈస్ జస్ట్ టేకింగ్ దట్ పర్టిక్యులర్ లైన్ తప్పించి, ప్రజలకి నేను ఏదో మంచి చేస్తాను, నన్ను ముఖ్యమంత్రి అనే పదం లేకుండా ఆయన అసలు ఎక్కడ కూడా ఏ క్యాంపెయిన్ చేయలేదు ఎప్పుడు కూడా. సో ఇవాళ నేను ఏమంటున్నానంటే, స్టిల్ దే ఆర్ ఫీలింగ్ అదే సిచ్యువేషన్లో ఉన్నారు. ఇవాళ కొత్త మెలో డ్రామా తీసుకొచ్చారు, ఏంటది కుటుంబాన్ని చీలుస్తున్నారు. అసలు కుటుంబం ఎక్కడుంది మూర్తి గారు, ఎక్కడుందండి కుటుంబం? వాళ్ళకి తల్లిని వదిలేశాడు, చెల్లిని వదిలేశాడు, ఎవరిని కూడా ఆయన పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. వాళ్ళ బాబాయి కుటుంబాన్ని ఆగంబట్టించేశాడు, ఆ బాబాయికి సంబంధించినటువంటి కూతురు సునీత గారు, మా అన్న మీద నాకు నమ్మకం లేదు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, మొన్నటికి మొన్న ఆవిడ మీద కేసులు వేశారు, ఆవిడ భర్త మీద కేసులు వేశారు, ఇవన్నీ కదా వాస్తవం. మీ కుటుంబంలో మీరే చిచ్చు పెట్టుకున్నారు, అదే చంద్రబాబు నాయుడు గారు అన్నది, మీ కుటుంబంలో మీరే చిచ్చు పెట్టుకున్నారు, మీ మధ్య ఏవో పొరపక్షాలు ఉన్నాయి, మీ మధ్య ఏదో ఇబ్బందులు ఉన్నాయి, దానికి ఇటు ప్రతిపక్షాలను అనాల్సినటువంటి అవసరం ఏముంది. ఇంకొక విషయం ఇవాళ షర్మిల గారి విషయమే తీసుకుందాం మూర్తి గారు. డెఫినెట్గా ఆల్ సడెండన్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకి కారణభూతులు అని ఎవరైతే మనం చేస్తామో, అందులో విజయమ్మ గారిని షర్మిల గారిని పక్కకి తీసేయడానికి ఏమాత్రం లేదండి. దేవర్ ఆల్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ యాజ్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని ముందర పెట్టి రాజన్న రాజ్యం తీసుకొస్తాం, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి అడిగి అడిగి కాళ్ళకు బలపాలు కట్టుకుని రాష్ట్రం అంతా తిరిగింది వాళ్లే. అలాంటి షర్మిలని మీరు గమనించాలి. వైవి సుబ్బారెడ్డి అనేటువంటి వ్యక్తి వాళ్ళ రోజున బయటకు వచ్చి ఏం మాట్లాడతాడంటే, వైఎస్ఆర్సీపీలో అవకాశం లేదు కాబట్టి తెలంగాణలో పార్టీ పెట్టిందిట.
తెలంగాణలో పార్టీ పెట్టి తెలంగాణ పార్టీని తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ మన కాంగ్రెస్లో విలీనం చేసిందిట. నిజంగా కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ అధికారికంగా ఆవిడ ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తుందని కానీ ఆంధ్రప్రదేశ్కి ఏదో చేస్తుందని కానీ ఎక్కడ రాలే. అసలు వీళ్ళు ముందుకు ముందర వీళ్ళెందుకు ఇప్పుడు ఇందాక కొడాలని మాట్లాడడం, ఇంకోళ్ళు మాట్లాడడం, పెద్దిరెడ్డి మాట్లాడడం, అసలు వీళ్ళెందుకు గుమ్మడికాయ దొంగంటే భుజాలు తడుముకుంటున్నారు? ఫస్ట్ వైఎస్ఆర్సీపీ అవకాశం ఎందుకు రాలేదని నేను అదే పాయింట్ అడుగుతున్నా. వాళ్లే ఒప్పుకున్నారు, చాలా సందర్భాల్లో వాళ్లే ఒప్పుకున్నారు. సి ఒకటి, ఒక ఆడపడుచుగా ఒక ఆడబిడ్డగా తను తన అన్నకి ఏదో చేద్దాము అని అనుకుందేమో, నాకు తెలియదు వాట్ వాజ్ హర్ ఇంటెన్షన్, లేదా రాజకీయంగా నేను ఏదో ఎదగాలని అనుకుందేమో, ఐ డోంట్ నో అబౌట్ హర్ ఇంటెన్షన్. కానీ అంతగనం ఆ రోజున జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినా కూడా షీ కంటిన్యూడ్ విత్ ద పాదయాత్ర అండ్ తను కదా పార్టీని ముందరికి తీసుకెళ్ళింది. అట్లాంటి తనకే ఇవాళ పార్టీలో ప్లేస్ లేదని వాళ్లే చెప్తున్నారు. ఇంకా ఆ లెక్కన ఎవరి ప్లేస్ ఉన్నట్ట పార్టీలో? దోపిడీదారులక, దొంగలక, హత్య చేసిన వాళ్ళక, లేకపోతే ఎవరికి ఆ పార్టీలో ప్లేస్ ఎవరికి? మనం చూస్తున్నాం కదా నిన్న మూర్తి గారు పంచాయతీల్లో పంచాయతీలతో ప్రగతి అని చెప్పి ఒక వర్క్షాప్ పెట్టుకున్నాం. మామూలుగా ఆ సంబంధిత వాళ్ళందరూ కలిపి ఒక వర్క్షాప్ పార్టీలకు అతీతంగా పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా జాయిన్ అయ్యారు అందులో. అయితే అందులో ఒక సర్పంచ్, వైఎస్ఆర్సీపీ సర్పంచ్ చింతకాయల ముత్యాలు ఆయన భార్య, వాళ్ళు అక్కడ ఉన్నప్పుడే వాళ్ళని పార్టీని సస్పెండ్ చేశారు. ఎందుకు చేశారు అని అంటే కేవలం వాళ్ళు ఏం మాట అన్నారు, పంచాయతీలకు సంబంధించినటువంటి నిధుల్ని డైవర్ట్ చేస్తున్నారు రాష్ట్రం ప్రభుత్వం అనే మాట అన్నందుకే వాళ్ళని సస్పెండ్ చేశారట. మరి సాక్షాత్ ఒక దళిత యువకుణ్ణి అకారణంగా చంపేసి ఆ శవాన్ని డోర్ డెలివరీ ఒక ఎమ్మెల్సీ చేస్తే ఆ ఎమ్మెల్సీని ఎందుకంటే సస్పెండ్ చేయలేం? ఇంకా మళ్ళీ మన దౌర్భాగ్యం పోలీసులు వెళ్ళి మరి టోపీలు పెట్టుకొని మరి సల్యూట్లు కొడుతున్నారు ఆ ఎమ్మెల్సీకి. అంటే ఇవన్నీ దిస్ ఇస్ ఆల్ అ వెరీ డిస్టర్బింగ్ సిచ్యువేషన్. కాకపోతే నేను ఇందాక చెప్పినట్టుగా ప్రజలు అన్నీ చూస్తున్నారు మూర్తి గారు, వాళ్ళు చాలా క్లారిటీతో ఉన్నారు. ఈ దుర్మార్గాల్ని ఆపాలి, రాష్ట్రాన్ని మళ్ళీ ప్రగతి పదంలోకి తీసుకెళ్ళాలి, ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి, అది వచ్చేంత వరకు మేము అవిశ్రాంతంగా నిద్రపోవనేటువంటిది ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. చిన్న బ్రేక్ తీసుకుందామని బ్రేక్ తర్వాత డిస్కస్ కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ బ్యాక్. నవీన్ కుమార్ రెడ్డి గారు, షర్మిల గారు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు, వైసీపీ సోషల్ మీడియా విపరీతమైన ట్రోలింగ్ చేస్తుంది షర్మిల గారిని. సో వైవి సుబ్బారెడ్డి గారి స్టేట్మెంట్ అది కూడా మీరు చూశారు, ఏమంటారు? ఒకటి సార్, ఇప్పుడు ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. ఒక పక్క నిరుద్యోగం, ఒక పక్క అభివృద్ధి లేదు, కేవలం ఒక సంక్షేమ కార్యక్రమాలతోనే ప్రభుత్వం నడుస్తుంది. మనకు ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది నూతన్ ప్రసాద్ గారు, ఈ దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అన్నట్టు. ఈరోజు దేశము క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, రాష్ట్రం అంతకన్నా క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్ళిపోతా ఉంది. దేశంలో చూస్తే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా తూకం వేసి అమ్మేస్తున్నారు. రాష్ట్రంలో చూస్తే కేవలం సంక్షేమ ఫలాలు తప్ప అప్పు చేసి పప్పు కూడా అన్నట్టు తయారైపోయింది. అభివృద్ధి అనేది ఎక్కడా కనపడడం లేదు. దీనిలో ఉన్నత చదువులు చదివినటువంటి విద్యార్థులు ఉద్యోగస్తులు ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు పోతున్నారు. ఈరోజు షర్మిల గారు వచ్చినా ఇంకొకరు వచ్చినా కూడా దీనికి ఒకటే మందండి, ఈ రాష్ట్రం విభజన తర్వాత ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని. సో షర్మిల గారు వచ్చిన వెంటనే మొత్తం ప్రజలంతా కూడా కాంగ్రెస్ పట్టం కడతారని నేను చెప్పడం లేదండి. ఈరోజు కాంగ్రెస్లో రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర చేసినప్పుడు, భారత్ జోడో యాత్రలో ఆయన స్పష్టంగా ప్రజలకి దగ్గరగా ఆయన చూశాడు ఈ దేశ పరిస్థితుల్ని, రాష్ట్ర పరిస్థితుల్ని, దానికి పూర్తిగా అవగాహన చేసుకొని ఆ తర్వాత వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు, ఇవి ప్రకటించి ఈ రాష్ట్రాలని అభివృద్ధి పదంలోకి తీసుకురావాలి. ఎందుకంటే ఈరోజు అన్ని టెక్నాలజీ చూసినట్లయితే మన్మోహన్ సింగ్ గారు కానీ ఈ దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు, అవే ఈరోజు ఇంప్లిమెంట్ అవుతున్నాయి, రాహుల్ గాంధీ గారు కానీ ఇందిరాగాంధీ గారు కానీ. అలాంటి ప్రభుత్వాలు మళ్ళా రావాలి అంటే ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం కావాలి. రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయినాక చాలా మంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అంటే వాళ్ళే సార్ ఉండేది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిందంతా కూడా కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే అక్కడ పోయి ఈరోజు ఎమ్మెల్యేలు అయ్యారు. ఈరోజు అందరూ కూడా బౌన్స్ బ్యాక్ అన్నట్టు. యా, మీ వాయిస్ ఫ్రీజ్ అయిందండి. ఓకే, తిరుపతి రారు. అందరికీ నమస్కారం మూర్తి గారు. నమస్కారం.
ముర్తి గారు మాట్లాడండి సార్, నా వాయిస్ వినిపిస్తే మీరు మాట్లాడండి. ఓకే ముర్తి గారు, పెద్దలు నవీన్ కుమార్ రెడ్డి గారు పూర్తిగా మాట్లాడుంటే స్పష్టత వచ్చేది. సరే, ఒక విషయం ఏంటనేసంటే వారు మీరు అడిగింది రాష్ట్రం గురుండి అంటే చెప్పింది, వారు చెప్పింది కేంద్రం గురండి. మంచిదే, మాకు కూడా కావాల్సింది అదే. కేంద్రం గురుండి వారు చెప్పినవన్నీ కూడా ప్రజలు చూశారు. మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో దాని తీర్పు కూడా చెప్పారు. కాబట్టి ఇప్పుడు నేను దాని గురించి ఏదో మళ్ళీ మాట్లాడాల్సిన ప్రశ్న పని లేదు. రాష్ట్రానికి వచ్చినట్లయితే ఎస్, డెఫినెట్గా వైసీపీ ప్రభుత్వం తాలూకా ఫెయిల్యూర్స్ వాటికి అన్నిటి గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటే, మేము ఎప్పుడు మాట్లాడుకుంటే నిన్న ఇవాళ కూడా మాట్లాడింది. ఇక్కడ విషయం ఏంటంటే షర్మిల గారి కాంగ్రెస్ ప్రవేశం, ఒకటి కాంగ్రెస్ పరిస్థితి, రెండు షర్మిల గారి పరిస్థితి, రెండు కూడా విశ్లేషించుకుంటే కాంగ్రెస్ పరిస్థితి దేశంలోనూ ఎలాగో కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితి నుండి రాష్ట్రంలో ప్రత్యేకించి 2014లోనే కరువు అయిపోయింది, కనుమరుగైంది. 2014 తర్వాత ఇవాళ వరకు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ఉనికి చాటుకునే పరిస్థితి కూడా ఎక్కడ కనబడదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ దేశం మొత్తం మనం దేశం తాలూకా స్వతంత్ర భారతం చరిత్ర అంతా మనం పరిశీలించినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో అయితే థర్డ్ ఫోర్త్ ప్లేస్లకు వెళ్ళిపోద్దు, ఒకసారి మళ్ళీ బయట బతికి బట్ట కట్టినటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. పక్కనే ఉన్న తమిళనాడు కానీ, ఆ పక్కనే ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ కానీ, లేకపోతే వెస్ట్ బెంగాల్ కానీ, ఇట్లాంటి ఎక్కడ తీసుకున్నా సరే థర్డ్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ సెకండ్ ప్లేస్కి కూడా వచ్చినటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. ఒకటి అదే పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అందుకంటే ఎక్కువగా దాని గురించి మనం విశ్లేషిస్తాం. లేకపోతే షర్మిల గారి పరిస్థితి, షర్మిల గారు పాపం జగన్ అన్న విడిచిన బాణం అని చెప్పేసి ఒక సందర్భంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బ్రతికించిన మాట వాస్తవం, ఆవిడే బ్రతికించింది. ఏదైతే ఈయన జైలుపాలైన సందర్భంలో ఆ పార్టీని బ్రతికించినటువంటి విషయంలో ఆవిడని మనం ఖచ్చితంగా ఆవిడ తాలూకా కృషిని ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు. సరే, అది వాళ్ళ ఫ్యామిలీ పార్టీ, ఫ్యామిలీకి సంబంధించినటువంటి రాజకీయాలు. సరే, అధికారంలోకి వచ్చిన తర్వాత యథావిధిగా జగన్మోహన్ రెడ్డి గారి నైజం అదే అని చెప్పేసి ఆవిడే చెప్పింది. ఆవిడ వెళ్ళిపోయి పక్క రాష్ట్రంని ఒక క్షేత్రంగా మార్చుకొని అక్కడ ప్రయోగాలు చేసింది. ఆ ప్రయోగాలు చేసినటువంటి తొలినాళ్ళలో మళ్ళీ అక్కడ జగన్ అన్న విడిచిన బాణం కాదు, ఇది భారతీయ జనతా పార్టీ విడిచిన బాణం అని చెప్పేసి కూడా కొన్ని ఊహాగానాలు హల్చల్ చేశాయి. సరే, అవన్నీ పక్కన పెడితే లాస్ట్కి ఆవిడని పాపం అక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఒక సందర్భంలో అరెస్ట్ చేసి ఏదో ఇబ్బందులు పెడుతున్న సందర్భంలో ప్రధానమంత్రి గారు ఒక మహిళగా ఆవిడని ఏదో పరామర్శిస్తే అదిగో మేము అవాళ చెప్పాము బీజేపీ విడిచిన బాణం అని చెప్పేసి కూడా మళ్ళీ ఏదో మాట్లాడడం జరిగింది. అవన్నీ అయిపోయిన తర్వాత తీరా ఎన్నికలకు వచ్చేసరికి పాపం ఆవిడ ఒక అంటే ఒక ఒక బీయింగ్ ఏ లేడీ ఆవిడ ఒక రాజకీయ క్షేత్రంలో నిలదొక్కుకోవాలని కోరుకోవాలి. ఎందుకంటే కష్టపడింది తాము, కానీ ఆవిడకి అవకాశం దొరకలే. ఆఖరికి ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్గా రూపాంతరం చెంది ఎంత దయనీయమైన పరిస్థితి అంటే, మొన్న ఎన్నికల్లో తను పోటీ చేయడానికి సీటు కూడా ఇవ్వనటువంటి ఒకవైపు రేవంత్ రెడ్డి, దగ్గరకే చేరని ఇవ్వలేదు అన్నటువంటి ఊహాగానాల మధ్య ఆవిడ ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితుల్లో తెలంగాణ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇవాళ ఇక్కడికి వచ్చి మళ్ళీ అంటే ఒక రకంగా ఏంటనేసంటే మనం అంటా చూసారు ఉపాధి హామీ కింద ఇక్కడికి ఏదో వచ్చి నేను కూడా ఒక పార్టీలో ఉన్నానని చెప్పుకోవడానికి ఆవిడ ఇక్కడ జాయిన్ అని తప్పిస్తే, ఒకవైపు పార్టీ ఫెయిల్యూరు, మూడో స్థానం కాదు నాలుగో స్థానంకి వెళ్ళిపోయినటువంటి పార్టీ మళ్ళీ బతికి బట్ట కట్టే పరిస్థితి ఉండదు అనేది ఒకవైపు అయితే, ఇంకోవైపు ఏంటనేసంటే వ్యక్తిగతంగా ఆవిడ కూడా ఫెయిల్ అయ్యారు. ఒకవేళ ఆవిడ సక్సెస్ ఏదైనా ఒక స్టేజ్లో, నేను చెప్పాను పార్టీ నుండి బయటకు వెళ్ళిన తర్వాత పార్టీలో ఉండగా ఒక స్టేజ్లో సక్సెస్ఫుల్గా పార్టీని తీసుకొచ్చి, అటువంటి పరిస్థితి కనుక ఆవిడ పార్టీ పెట్టిన తర్వాత ఏదో ఒక స్టేజ్లో అట్లీస్ట్ మొన్న ఆవిడ ఇండివిజువల్గా ఆ పాలేరులో పోటీ చేసినా సరే, పోటీ చేసి కనీసం కొన్ని ఓట్లు సంపాదించుకున్నా సరే, ఇవాళ ఆవిడ ఒక సక్సెస్ఫుల్గానే ఉందన్నటువంటి ఆలోచన పబ్లిక్ వచ్చి ఉంటుంది. ఇవాళ ఆ పరిస్థితి లేదు కాబట్టి ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్గానే ఆవిడ ఇక్కడ మళ్ళీ ఆవిష్కృతమైంది. ఈ రెండు నేపథ్యంలో అక్కడ దొందు దొందే అన్నటువంటి సామెతలాగా ఉండి తప్పిస్తే కొత్తగా కాంగ్రెస్ పార్టీకి ఒరిగేదైతే ఏమీ ఉండదు, ఏమీ ఉండదు. రెండవది ఇంకొక కోణంలో చూస్తే ఒకవైపేమో షర్మిలాని ఇవాళ సరే నిన్న ఏదో
వాళ్ళ అన్ననే కలిసి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో పార్టీలో జాయిన్ అయింది కాంగ్రెస్ పార్టీలో ఆవిడ. తన వాళ్ళ అన్నను కలిసేటప్పుడు ఏదో కుటుంబ పరంగా వాళ్ళ అబ్బాయి తాలూకా పెళ్లి పత్రిక ఇవ్వడానికి వెళ్ళింది అన్నారు అని దాంట్లో మనమేమి దాన్ని తప్పు పట్టాల్సిన పని ఏం లేదు. ఎందుకంటే అంత శత్రువు అయినా సరే కుటుంబ వ్యవహారాలకు వచ్చేసరికి కలుస్తారేమో అనుకోవచ్చు, కలవాలనే కోరుకోవాలి కుటుంబ వ్యవస్థలో, దాని తప్పేం లేదు. సో ఆ నేపథ్యంలో చూస్తే పక్కన పెడితే ఇది ఇప్పుడు కూడా మళ్ళీ జగనన్ను విడిచిన బాణమే అని చెప్పేసి కూడా ఒకవైపు మళ్ళీ ఆవిష్కృతం అవుతుంది పత్రిక. ఏ విధంగా అనేసంటే ఏదైతే ఇవాళ ఈ నెగిటివ్ ఎస్టాబ్లిష్మెంట్తో కొట్టుమిట్టాడుతున్నటువంటి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము, వీళ్ళ దగ్గర నుండి మైనస్ అవుతున్నటువంటి, వాళ్ళు చెప్తారు కదా ఎప్పుడు 51% ఓట్లు మావని, అందులో మైనస్ అయిపోతున్నటువంటి ఓటరు ప్రతిపక్షాలకు వెళ్లకుండా మళ్ళీ ఏదైతే ఇంకొక విషయం కూడా ఇక్కడ మళ్ళీ మనం అబ్జర్వ్ చేయాలా, కాంగ్రెస్ మూలాలే ఉన్నాయి ఇవాళ ఇక్కడ ముందు బయటకు వెళ్తున్న వాళ్ళు కూడా. ఎందుకంటే వైసీపీ ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్ తాలూకా మరో రూపం కదా. కాబట్టి ఈ కాంగ్రెస్ మూలాలు ఉన్నటువంటి పరిస్థితి ఒకవైపు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మూలాలు ఉన్నటువంటి నాయకత్వం మరొక వైపు చూపించి ఈయనకి మైనస్ అయింది, ప్రతిపక్షాలకు వెళ్లకుండా కాంగ్రెస్ కు వెళ్తే కాంగ్రెస్ ఏముంది, కాంగ్రెస్ కు వెళ్ళిన బూడిదలో పోసిన పన్నీరే, పెరిగితే 1-2% ఓట్లు పెరుగుతాయి, అక్కడతో ఆడిపోతారు, మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతానన్నటువంటి ఒక వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి గారే ఈవిడిని పక్కన పంపించారనేది ఒకవైపు ఎస్టాబ్లిష్ అయినది. రెండో వైపు ఇటీవలే చూసినట్టయితే కొన్ని డెవలప్మెంట్స్, సరే మేము తెలుగుదేశంతో కలుస్తామా లేదా అని ఇవాళ చర్చ, మీ తాలూకా తొలి పలుకుల్లో కూడా దాన్ని ప్రస్తావించారు, మా అధినాయకత్వం నిర్ణయం తీసుకోవాలో సత్యకుమార్ గారి స్టేట్మెంట్స్ కూడా మీరు ఉటంకించారు కాబట్టి అది ఒక అంశం పక్కన పెడితే, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గత కొంతకాలంగా కాంగ్రెస్తో కొంత సత్సంబంధాలు ఉన్నాయి, అదే నేపథ్యంలో ఈ మధ్య డీకే శివకుమార్ని ఇది కాకతాళీయంగా జరిగిందని కూడా నేను చెప్పాను. ఏదో ఎయిర్పోర్ట్లో కలుసుకున్నంత మాత్రాన వాళ్ళిద్దరు ఏవో అక్కడ చర్చించుకున్నారు, అదేదో పక్కన భోజనం మీద చేసి పక్క తీసుకెళ్తే అదేదో పొత్తుల గురుండే మాట్లాడారు అనుకునే అంత ఆలోచన అవకాశం కూడా లేదు. అయినప్పటికీ ఊహాగానాలకు ఏముంటాయి, రెక్కలు ఉంటాయి కదా. ఆ నేపథ్యంలో ఏంటనేసంటే చంద్రబాబు నాయుడు గారే కాంగ్రెస్లోకి పంపించి ఏదైతే వైసీపీ నుండి చాలా శాతం మ్యాక్సిమం ఓటర్స్, అంటే ఇటు కాంగ్రెస్ సానుభూతి పరులు కానీ వైసీపీలో అసంతృప్తిగా ఉన్నటువంటి కాంగ్రెస్ సానుభూతి పరుల ద్వారా ఓటు, అదేవిధంగా వైఎస్ ఫ్యామిలీకి చెందినటువంటి షర్మిల గారి ద్వారా కొంత ఓటుని చీల్చి జగన్మోహన్ రెడ్డి తాలూకా ప్రభుత్వాన్ని వైసీపీని బలహీనపరచడానికి చంద్రబాబు నాయుడు గారు పంపించారని కూడా ఒక సైడ్ ఒక కోణం ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇవేమీ వాస్తవాలు కాదు, ఇవన్నీ ఊహాగానాలే. రేపు కార్యక్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత నేను ముందు చెప్పినట్టుగా ఒకటి ఫెయిల్యూర్ పార్టీ, ఇంకొకటి ఫెయిల్యూర్ లీడర్షిప్, ఈ రెండే ప్రధానం అవుతాయి అక్కడ. ఈ రెండిట్లని ఏదైతే అస్తిత్వాన్ని కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా వ్యక్తిగతే నేను చెప్పేది, రాజకీయంగా ఆవిడ ఒక అస్తిత్వాన్ని కోల్పోయినటువంటి ఒక నేతగా ఎంతవరకు ప్రజల్లో తీసుకెళ్ళగలదనేది ఇవాళ ప్రశ్నార్థకము, దాని మీదే చర్చ నడుస్తుంది, దాని మీద సమాధానాలు కూడా రాబోయే రోజుల్లో మనం చూడాల్సిందే. మొత్తిగా ఓకే, చిన్న బ్రేక్ తీసుకుందామండి, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటి చెప్తాం. ఆంధ్రప్రదేశ్ యొక్క అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు ఫోన్లో ఉన్నారు, వారితో మాట్లాడారు. రుద్రరాజు గారు నమస్కారం. నమస్కారం అండి మూర్తి గారు, చెప్పండి సార్. మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో చాలా సన్నిహితంగా ఉండేవారు నాకు తెలుసు, రిపోర్టింగ్ డేస్ నుంచి కూడా మీరు ఎంత క్లోజో. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మీ పార్టీలో జాయిన్ అయ్యారు, షర్మిల గారు తన పార్టీని విలీనం చేశారు, మీరు కూడా అక్కడ ఉన్నారు, ఏంటి వాట్ ఈజ్ యువర్ టేక్? డెఫినెట్లీ ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేటువంటిది చాలా, ఆవిడ కూడా మీడియాకి మాట్లాడినప్పుడు మీటింగ్ లో మాట్లాడినప్పుడు క్లియర్ గా చెప్పారు, రాజశేఖర రెడ్డి గారి చిట్ట చివరి కోరిక ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి అని చెప్పి నేను లో ఉన్నాను. అదేవిధంగా ఈ మణిపూర్ లాంటి సంఘటనలు జరిగిన తర్వాత ఒక దేశంలో హింస అనేటువంటిది ప్రజ్వరిల్లుతున్న నేపథ్యంలో సెక్యులర్ ఫోర్సెస్ గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరి పనిచేయాలనేటువంటి ఆలోచనతో ఉందని చెప్పి ఆవిడ క్లియర్ గా చెప్పడం జరిగింది. సో డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి పూర్వం వస్తుంది, డెఫినెట్ గా ఆవిడ వలన కాంగ్రెస్ పార్టీకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే, అక్కడ టికెట్ రాకపోతే నేను షర్మిల గారితో ప్రయాణం చేస్తాను, కాంగ్రెస్లో జాయిన్ అవుతా అన్నారు, అలాగే మల్లా దీక్ష లాంటి పేర్లు వినిపిస్తున్నాయి, ఎంతవరకు కరెక్ట్? సో ఇప్పటివరకు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అసలు ఏమీ లేదని చెప్పలేను, కానీ చాలా మంది టచ్ లో ఉన్నారు, గత నుంచి కూడా నేను చెప్తూనే ఉన్నాను. సో డెఫినెట్ గా చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేస్ టచ్ లో ఉన్నారు, సో వాళ్ళందరితో కూడా
హైకమాండ్ టచ్ లో ఉంది, అట్ ది సేమ్ టైం నేను కూడా టచ్ లో ఉన్నాను. సో యాజ్ అండ్ వెన్ అటువంటిది జాయినింగ్ సీజన్ ఉంటే నేను మీకు మళ్ళీ చేయాలి. షర్మిల గారు పిసిసి చీఫ్ అవుతారా, ఏఐసిసి లో పదవిస్తారా, అది ఏమైనా క్లారిటీ ఉందా? ఇట్ ఈస్ అప్ టు ది పార్టీ హైకమాండ్ అండి, ఇట్ విల్ బి డిసైడెడ్ బై కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖార్గేజీ. ఖార్గే గారు ఏది చెప్తే దానికి నేను కట్టుబడి ఉంటాను. సో డెఫినెట్ గా మా జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ కేసి వేణుగోపాల్ గారు, ఖార్గే గారు, పార్టీ రాహుల్ గాంధీ గారు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు. అంటే ఒక్కటి ప్రశ్న, గతంలోనే షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టారు కానీ ఆంధ్రాలో రాజకీయాలు నడపలేదు ఎందుకు? ఎందుకంటే వారు ఏదో సోదరుతో ఇష్యూ, లేకపోతే చాలామంది చెప్పేది అంటే ఇప్పుడు మీరు పిసిసి చీఫ్ అయిన తర్వాత చాలా అగ్రెసివ్గా మాట్లాడుతుంటే ఆంధ్రరత్న భవన్కి సంబంధించిన పెండింగ్ బిల్స్ అంటూ కొన్ని లక్షల కోట్లు వచ్చాయని చెల్లించమని. సో ఆ స్థాయిలో అధికార పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉంటే ప్రతిపక్షాలను గొంతు నొక్కేయడానికి ఆ పరిస్థితి తనకు రాకూడదని తెలంగాణలో పార్టీ పెట్టారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు కార్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ అయితే ఎలా ఉంటుంది, ఒత్తిడి తట్టుకోగలరా? డెఫినెట్గా అండి, అటువంటిది ఏం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే పార్టీ అన్ని విధాలా సిద్ధంగానే ఉంది. సో అటువంటి ఏం పెద్ద ఇష్యూ అవుతాయని చెప్పి మీకైతే ఒత్తిళ్ళు వచ్చాయని నాకు తెలిసింది, నిజమా? అటువంటిది ఏమి లేదు, ఎందుకంటే అది అంత దాకా ఉందని నేను అనుకోలేదు. సో డెఫినెట్ గా ట్యాక్సెస్ సంబంధించినటువంటి ఇష్యూ ఉండేది, బట్ పార్టీ తరఫున క్లియర్ చేసింది పార్టీ. సో మిగిలింది ఏదైనా ఇష్యూస్ ఉన్నా అంటే ఫర్ ఎనీ కాన్సిక్వెన్సెస్ వీఆర్ రెడీ టు ఫేస్. ప్రజాక్షేత్రంలో రాజకీయాల్లో పనిచేసేటప్పుడు ఒత్తిడి ఉండడం సహజం. డెఫినెట్ గా ఎవరు సైద్ధాంతిక పరంగా ఎవరు షర్మిల గారు పోటీ కూడా నుంచి ఉంటారా? ఇది ఇంకా నాకు అంత రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రుద్రరాజ్ గారు, థ్యాంక్ యూ. జనసేన నేత కిరణ్ రాయల్ కూడా లైన్ లో ఉన్నారు, కిరణ్ మాట్లాడతారు. కిరణ్ అన్న నమస్తే. అన్న నమస్తే. ఏంటి సిట్టింగ్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీడీపీలోకి మీ పార్టీలోకి వస్తున్నారు, మళ్ళీ ఏమో సత్యకుమార్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఈరోజు, భారతీయ జనతా పార్టీకి సంబంధించి పొత్తులు కోరుకునేవారు మా అధిష్టానంతో మాట్లాడాలి, పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు, కానీ ఏ పార్టీ పొత్తు కావాలనుకుంటుందో ఆ పార్టీతో కూడా మా అధిష్టానంతో అడిగించాలి, యువగళం సభలో లోకేష్ తోటే పొత్తు ఉంటే బాగుంటుందని మాట్లాడించి ఉంటే బాగుండేది, సో మీరు పొత్తు కోరుకుంటున్నారు బీజేపీతో అని, తెలుగుదేశం కోరుకుంటే తెలుగుదేశం అడగాలి అంటున్నారు. ఒక పక్క చూస్తే ఏమో సిట్టింగ్లకి మంత్రులకే టికెట్ ఇవ్వట్లేదు, గుడివాడ అమర్నాథ్ గారు లాంటి వాళ్ళు భావోద్వేగానికి గురయ్యారు, మీ అక్కడ అనంతపురం ఎంపీకి టికెట్ ఇవ్వలేదు, హిందూపురం ఎంపీకి గోరంట్ల మాధవ్కి, సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు తీసేస్తున్నారు, మంత్రులు తీసేస్తున్నారు. అన్నా మీకు ప్రాణంలో పెద్దలకి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అన్నా అన్నా బీజేపీతో మేమైతే పొత్తులో ఉన్నాం అని, మేమైతే పొత్తులో ఉన్నాం అందరూ, మళ్ళీ కొత్తగా పొత్తు అయితే మేము కోరుకోవాల్సిన అవసరం లే, మేము జనసేన టీడీపీ పొత్తు కూడా ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి అందరూ ఓపెన్ చేసి ముసులో కుదురాటే టీడీపీతో. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, బీజేపీ కూడా కలిసి రావాలన్నప్పుడు బీజేపీ కూడా ఒక స్టెప్ దిగాలి, ఒక మెట్టు దిగొచ్చి ఈ రాష్ట్రం బాగుండాలి, జగన్మోహన్ రెడ్డి గారి ఒక దుర్శాసన పరిమేయాలన్నప్పుడు మనం అవకాశం కలిసి పనిచేయాలని ఆలోచన ఉన్నప్పుడు, ముగ్గురు కలవాల్సిన అవసరం ఉన్నప్పుడు బీజేపీ కూడా రావాలి. ఓ స్టేట్మెంట్ డిసైడ్ అయ్యాలి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఒకటి మూడు సార్లు చెప్పాం, అందరూ కలిసి రండి, మూడు పార్టీలు కలిసి 2014 రిపీట్ చేస్తాం, 2014 రిపీట్ చేద్దామని చెప్పి గతంలో 100 సార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నేను కూడా చెప్పుకుంటే చాలా మంది చెప్పారు డిబేట్లో. కానీ బీజేపీ స్టాండ్ ఇంకా అర్థం కాని పరిస్థితిలో ఉంది, సంక్రాంతి ఆగమన్నారు, ఇంకా 10 రోజులు పోతే బీజేపీ స్టాండ్ కూడా తెలుస్తుంది. మేము ఆశిస్తున్నాం బీజేపీ కూడా వస్తుందేమో అని, ఎందుకంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టం, వ్యక్తిత్వంగా ఆయన చాలా అభిమానం ఉంది కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారిని ఉన్నప్పుడు ఆలోచన లేదు కాబట్టి, మోడీ గారిని సారథ్యంలో, చంద్రబాబు గారి సారథ్యంలో, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ రాష్ట్రం ముందుకెళ్తున్న ఆలోచనతో ఈ పొత్తు పెట్టుకుంటారని చెప్పి ఆలోచన ఉంది. సత్యా గారు ఏదైతే యువగళం సభలో లోకేష్ గారు మాట్లాడారు అంటే లోకేష్ గారిని అడగాలి, లోకేష్ గారిని సత్యా గారు అడగాలి, ఎందుకంటే వాళ్ళకేమి అప్పట్లో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం ముగ్గురు కలిసి వెళ్ళాలని ఆలోచన దానిలో ఉంది కాబట్టి, కళ్యాణ్ గారే పెద్దన్న పాత్ర పోషిస్తారేమో అనిపిస్తారు నాకు. ఈ జనసేన టీడీపీ బీజేపీ, బీజేపీకి టీడీపీకి ఉన్న గ్యాప్ను కూడా పవన్ కళ్యాణ్ గారే పెద్దన్న పాత్ర పోషించి తీసుకుంటారేమో అని చెప్పి మాకున్న ఒక సమాచారం ఉంది, ఆయనే చేస్తాడేమో అని చెప్పి కూడా మేము భావిస్తున్నామన్నా. ఇది పక్క, ఎందుకంటే ఇప్పటికే మనం చూసుకుంటాం రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయింది, అమ్మా పోయా, చెల్లి పోయా, ఉన్న మంత్రులు పోయా, ఎంపీలు పోయా, ఎమ్మెల్యేలు పోయా, మొత్తం పార్టీ పోయా. ఈరోజు చూసుకుంటామన్నా, నేను గతంలో చెప్పాను
ఎవరైతే పవన్ కళ్యాణ్ కామెంట్ చేస్తున్నారో వాడెవ్వరికి సీట్లు రావురా బాబు, మీరు ఎంత భజన చేసినా మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గర పెయిడ్ ఆర్టిస్టులు తప్ప దానికి పనికిరారన్న ఉదాహరణ ఒక రీట్ పడింది. ఇప్పుడు గుడివాడ అమ్మన్నది గుడ్డు పగిలిందన్న, ఇన్ని మాట్లాడాలన్నా జగన్ దేవుడు జగన్ సూర్యుడు, మేము సీట్లు ఇచ్చినా ఏకపోయినా పనిచేస్తాము గెలిపించుకుంటాము గెలిచేది మేమే అని చెప్పినాడు. మంత్రిగా ఉండి కూడా నువ్వు ఐటీ శాఖ మంత్రి ఇచ్చి నువ్వు ఎమ్మెల్యేకి పనికిరావు అని పక్కకు పెట్టేశాడంటే అది పరిస్థితి. రేపు కొడాలని పరిస్థితి, రోజా పరిస్థితి, అవంతి శ్రీనివాస్ పరిస్థితి, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేశారో వాళ్ళ 5 మంది మంత్రుల పరిస్థితి ఏమంటే సీట్లు లేవు, వీళ్ళకి రేపు గేట్ ఎంట్రీ కూడా లేదన్న పరిస్థితి. ఒకటే వీళ్ళని వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, వదిలేస్తాడు. మేము చెప్పాము రే బాబు మీ వాళ్ళ అమ్మని చెల్లిని వాడుకున్నాడు మీరు లెక్కలేదురా అంటే లేదు మా జగన్ అన్న అన్నాడు. బాణము అన్న వదిలిన బాణం ఏమైందన్న బాణం, ఈరోజు బాణాన్ని చూస్తే బాధేస్తాను. ఏమైంది తెలంగాణలో పార్టీ పెట్టింది కనీసం ఒక వార్డు కార్పొరేటర్కు పోటీ చేయలే విలీనం చేసింది. ఇప్పుడు ఆమె విలీనం చేస్తే మాత్రం విలీనమో, ప్రజారాజ్యం పార్టీ విలీనం చేస్తే మాత్రం అమ్మకమా? అంటే ఎన్ని మాట్లాడతారన్న వీళ్ళు, ఇవన్నీ కూడా మేము మాట్లాడే అవసరం ఉంది. కానీ ఒక విషయంలో శర్మిల గారికి థ్యాంక్స్ చెప్పాలన్నా, కనిపిస్తే ఖచ్చితంగా మేము మా జనసేన తరపున థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ఆమె ఖచ్చితంగా ఆమె ఏపీలో పోటీ చేయాలి. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వాడో ఆమెకు బాగా తెలుసు కాబట్టి ప్రతి సందు ప్రతి గల్లీ ప్రతి వీధి తిప్పాలి ఆమెను. కాంగ్రెస్ వాళ్ళు తిప్పితే మాకు సంతోషం అన్న, ఎందుకంటే మేము తిట్టడము టీడీపీ తిట్టడం కాదు. మీ తిరుపతి మిత్రుడే వెంకటేష్ శ్యామ్ గారి గురించి ఎప్పుడు పోరాడుతుంటారు. కాంగ్రెస్ నాయకుడు నవీన్ ఉన్నారు లైన్ లో, నవీన్ రెస్పాండ్ అవుతారు. నవీన్ అని అడగాలి, నవీన్ నా తిరుపతిలో సరిమిలని తీసుకొచ్చి తిప్పుతాడా లేదా సరిమిలతో ప్రచారం చేయలేదని నవీనే చెప్పారు. నవీన్ గారు గారు సరిమిలి గారిని తిప్పుతారా లేదా ఇంటింటికి పోటీ చేయిస్తారా లేదా కిరణ్ అడుగుతున్నాడు. సార్ ఇప్పుడు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉన్నారు సార్. ఏ పార్టీతో ఎవరు కలుస్తారనేది కాలమే నిర్ణయిస్తుంది. రేపు టీడీపీ జనసేన ఉంటాయా లేదా అన్నటువంటి అప్పుడే కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంటర్నల్ గా రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఎవరిని చేస్తారు మా మీద మేము బ్రహ్మాండం కలిసి మూర్తి గారికి తెలుసు వాస్తవాలు. ఈ రోజు షర్మిల గారు వచ్చి నేను ఓపెన్ గా చెప్తున్నాను సార్, నాకు షర్మిల గారు వస్తానే కాంగ్రెస్ పార్టీకి పూర్వయము అనేది చెప్పడం లే. రాహుల్ గాంధీ గారు దేశం వైపు చూస్తున్నారు, రాష్ట్రం బాగుపడాలని చెప్పి ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. దానిలో ఏదైతే లైక్ మైండెడ్ పార్టీస్ ఉంటాయో వాళ్ళందరినీ కలుపుకొని పోవాలని చూస్తున్నారు. రేపు అలయన్స్ అనేది ఎవరితో అన్నా కుదరచ్చు ఎవరితో అన్నా విడిపోవచ్చు. ఈ రోజు లాస్ట్ మూమెంట్ లో ఏమన్నా జరిగేదానికి ఆస్కారం ఉంది సార్. కాబట్టి రాష్ట్రం బాగుపడాలి అనేది ప్రజలకి ఆలోచిస్తున్నారు ప్రజలంతా కూడా. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ఈరోజు గోడ కొట్టేట్టు బంతులు వెనక్కి పరిగెత్తా వస్తున్నాయి అధికార పార్టీ నుంచి. వాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్పీచ్ విన్నాను సార్. నేను ఈరోజు చెత్త నెత్తుకుని పక్కింట్లో వేస్తే చెత్త కాదా అన్నారు. మరి ఆ పార్టీల నుంచి వచ్చే చెత్తని వీళ్ళు ఎందుకు వేసుకుంటున్నారు సార్? నేను ఒకటి అడుగుతున్నా సూటిగా, ఇప్పుడు చెత్త ఎక్కడైనా చెత్తే కదా, మరి ఆ పార్టీలో ఈ పార్టీలో ఉండే వాళ్ళకి అభద్రతా భావం ఏర్పడుతోంది. ఈరోజు వాళ్ళంతా వచ్చి మా మీద పడుతున్నారు ఎందుకు అని చెప్పని. ఈరోజు 4 ఏళ్ళు పదవులు అనుభవించిన వాళ్ళు ఈరోజు ఉన్న ఫలంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది. నేను ఒక నాయకుని అడిగాను సార్, అయ్యా మీరు 4 ఏళ్ళు ఒక సలహాదారుడిగా పనిచేశారు, జీతం తీసుకున్నారు, ప్రజాధనం అది, గవర్నమెంట్ డబ్బు కాదు, మేము కట్టే ట్యాక్సులు మీకు గౌరవ సలహాదారులని జీతాలు ఇచ్చారు, 4వ సంవత్సరం బయట వచ్చేసి ఇప్పుడు ప్రతి ప్రభుత్వ వ్యతిరేక విధానాలకి మేము పోరాటం చేస్తామండి అంటారు. జనం ఎలా నమ్ముతారండి? అంటే మీరు ఉన్నంత కాలం పదవులు అనుభవించేది, మళ్ళా గాలివాటం ఎట్లుంటే అట్లొచ్చి పడిపోయేది. కాబట్టి ఇది రాజకీయాల్లో ఒక నిబద్ధత ఉండాలి సార్, కమిట్మెంట్ ఉండాలి. ఈరోజు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి. నేను పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతున్నా, ఈరోజు బీజేపీతో ఉన్నారు మీరు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రత్యేక హోదా మీద కొట్లాడడం లేదంటే సమాధానం లేదు. కాబట్టి ఈరోజు కలిసి వస్తున్నాం. ఈరోజు ఎలక్షన్ ఫీవర్ స్టార్ట్ అయిపోయింది సార్, అందరూ ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోయారు. ఎవరు గెలుపోటములు ఈ వీటి మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు. కానీ అసలు దొంగ ఓట్లు చేర్చినటువంటి మహానుభావులు వాళ్ళు దర్జాగా కూర్చొని ఉన్నారు, దాని మీద ఫోకస్ పెట్టడం లేదు ఎలక్షన్ కమిషన్ కానీ. ఈరోజు 1000 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్తున్నారు. ఈరోజు సీనియర్ ఐఏఎస్ అధికారులు వచ్చారు, వాళ్ళు ఐఏఎస్ అధికారులు కూడా రిటైర్ అయిన వాళ్ళు కూడా అడిగాను సార్, అయ్యా మీరు ఉన్నంత రోజులు పదవులు అనుభవించేశారు, ఈరోజు వచ్చి రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది అంటున్నారు, మరి దానికి ఎవరు బాధ్యులు? మీరు మీరు పవర్ లో ఉన్నప్పుడు ఎందుకు అవినీతిని ప్రోత్సహించారు? ఆ రోజు ఎందుకు బయట చెప్పలేదు? ఈరోజు దొంగ ఓట్లు విచ్చలవిడిగా ఏ కాన్స్టిట్యూన్సీలో చూడు, మినిమం 10,000 నుంచి 20,000 ఓట్లు ఉన్నాయి సార్.
ఏ పార్టీ కూడా దీని మీద దృష్టి పెట్టకుండా. ఇప్పుడు మీరు చంద్రబాబు గారిని అడిగినట్టే అక్కడ చెత్త అక్కడ పనికిరాదన్నారు, మరి పార్టీలోకి వస్తే ఎలా తీసుకుంటా, 4 ఏళ్ళు పనిచేసి అన్నారు. సో వాస్తవంగా టికెట్లు నిరాకరించిన వాళ్ళు ఇక్కడికి రావట్లా, సిట్టింగ్ లో వస్తున్నారు. ఎమ్మెల్సీ రామచంద్ర సిట్టింగ్. ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పిందే కరెక్ట్ అయితే ఆల్ రామకృష్ణారెడ్డి మీరు పార్టీలో రిజెక్ట్ చేయాలి. ఆయన కూడా అక్కడే పనిచేసాడు, 4.5 ఏళ్ళు అమరావతికి వ్యతిరేకంగా పనిచేశాడు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అనేది మీ దగ్గరికి వస్తే బంగారం అయిపోయిందా? నేను ఆయన చెప్పడం లేదు సార్. ఇప్పుడు ఆయనే ఆయన తరివేశాడు కాబట్టి వస్తున్నాడు అంటున్నాడు. రేపు ప్రజలు గుణపాఠం నేర్పుతారు ఎవరికన్నా కానీ. రేపు నేను రామకృష్ణ గారు ఇంత డిస్కషన్ జరుగుతున్నప్పుడు కూడా ఒకటి మనం ఏం ఆలోచించాలంటే, ఇవాల్టి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు ఏంటి? మీరు ఇందాక పొలిటికల్ పరిస్థితులు అన్నారు, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు, గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ప్రతి ఒక్క వర్గం ఇవాళ రోజున రోడ్ల మీద ఉందండి. ప్రతి ఒక్క వర్గం, మీరు అంగన్వాడీలు రోడ్ల మీద ఉన్నారు, మున్సిపల్ కార్మికులు రోడ్ల మీద ఉన్నారు, అలానే నిరుద్యోగులు రోడ్ల మీద ఉన్నారు. ప్రతి ఒక్క వర్గం, రైతులు ఇబ్బందులు పడుతున్నారు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు, భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు, అలానే ఆఖరికి వైఎస్ఆర్ సిపి జెండా కప్పుకొని వైఎస్ఆర్ సిపి గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా రోడ్ల మీదే ఉన్నారు. డౌటే లేదండి అందులో. వాళ్ళని కూడా రోడ్డు నేస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన బొమ్మ పెట్టుకు గెలిచారు కదా సార్, ఎందుకంటే ఆయన ఏం చెప్పాడు, ఎవ్వరు అవసరం లేదు, నేనే నా బొమ్మ పెట్టుకొని గెలవండి అని. యాక్చువల్గా మనం ఏంటంటే ఇంటికి దిష్టి తగలకూడదు. రఘురామరాజు దగ్గర ఇష్యూ అయింది, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలో మంత్రులు గొడవ పడ్డారు, నా బొమ్మతో కూడా గెలిచాను రఘురామరాజు గారు అంటే, లేదు సీఎం గారి బొమ్మతో గెలిచావు, నీ బొమ్మ పెట్టుకుని ఎందుకు గెలిచావు అని గొడవ పడ్డారు. రైట్, అయిపోయింది కదా. మరి అలాంటప్పుడు ఇప్పుడు నువ్వు చాలా ఎక్కువ చేస్తావు కదా, రాష్ట్రానికి చాలా ఎక్కువ చేస్తానని చెప్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. మరి 151 సీట్లు ఉన్నవాడే 151 సీట్లు వాళ్ళనే పెట్టేసి అసలు ఎవరిని ఎక్కడ చేంజ్ చేయకుండా ఉంటే అయిపోతుంది కదా. ఎందుకంటే ఈ మాట వాళ్ళు చెప్పింది మూర్తి గారు. అండ్ ఆల్సో ఇప్పుడు అన్నగారు కాంగ్రెస్ ప్రతినిధి ఏదైతే మాట్లాడుతున్నారో, డెఫినెట్గా తెలుగుదేశం పార్టీలోకి నిజానికి కూడా చాలా మంది వచ్చే ప్రయత్నం చేస్తున్నా కూడా వీఆర్ బీయింగ్ వెరీ 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 ఏమంటారంటే చాలా లాజికల్గా ప్రజలకి ఏదైతే మంచో దాన్నే చేస్తున్నాం అండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెత్త గేట్లు బార్లా తెరిచేయలేదు, ఎందుకు తెరుస్తాను సార్? ఎందుకు తెరుస్తాను సార్? ప్రజలకు ఎవరైతే, ఒక్క నిమిషం సార్, ప్రజలకు ఎవరైతే రామారాయణ రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు టికెట్ కోసం కాదు, ముందే గొడవ ఎందుకు వచ్చారు? ఒక దళిత బిడ్డను అవమానిస్తే ఆమె వస్తే మేము హక్కును చేర్చుకున్నాం, ఇంకొకరిని అవమానిస్తే మేము హక్కును చేర్చుకున్నాం, అంతే తప్పించి వాళ్ళేం మా దగ్గరికి సీట్ల కోసం రాలా, టికెట్ల కోసం రాలా, మేమేం వాళ్ళకి టికెట్లు ఇస్తామని చెప్పలా. ఇది కూడా చెప్తున్నాను నేను. మేమేమంటున్నాం ఇవాళ రోజున ప్రజల పక్షాన ఎవరు పోరాడినా, నేను ఇందాకే చెప్పానండి, పొత్తుల విషయంలో కూడా మేము ఉన్నాం, ప్రజల పక్షాన ఎవరు పోరాడతామన్నా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కలిసి నడుస్తుంది సార్, అందులో డౌటే లేదు. ఎందుకంటే మాకు, మేము ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ, మా సిద్ధాంతమే ప్రజలు, మా జెండా ప్రజలు, మా ఎజెండా ప్రజలు. ఇప్పుడు ఓన్లీ ఏమంటారంటే నేషనల్ పార్టీసే ఉండాలి, లేదు సార్, 40 సంవత్సరాల ముందరే నేషనల్ పార్టీస్ కన్నా కూడా రీజనల్ పార్టీస్ ఆవశ్యకత ఉంది, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అనేటువంటి ప్రతిపక్షం అయింది తెలుగుదేశం. నేను ఎందుకు చెప్తున్నానంటే తెలుగు ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీగా, తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచినటువంటి పార్టీగా ఖచ్చితంగా మా పార్టీ ఎగ్జిస్టెన్స్ లో ఉండాలి అనేటువంటిది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజలు చూస్తూనే ఉన్నారు. వివిధ పార్టీలు ఏమన్నా చెప్పుండొచ్చు కాక, కానీ మేము అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ఎక్కడున్నా ప్రజల పక్షానే ఉన్నాం. ఇంకోటి సార్, ఒక విత్ యువర్ డ్యూ పర్మిషన్ మూర్తి గారు, మీరు ఇందాక ఏదో గుడివాడ అమర్నాథ్ గారు ఏదో భావోద్వేగానికి గురయ్యారన్నారు సార్, మీరు చాలా పొరపాటు పడ్డారు, అందరూ పొరపాటు పడ్డారు, మీడియా అంతా కూడా పొరపాటు పడ్డారు. ఆయన యాక్చువల్ గా చాలా సంతోషించారు, ఆనంద బాష్పాలు సార్, అవి ఆనంద బాష్పాలని మీరు భావోద్వేగంగా ఆయన ఏదో కన్నీరు గార్చారన్నారు. ఆయన దిక్కుమాలింది, నాకు ఈ టికెట్ ఇస్తే నేను పొరపాటున ఓడిపోతానేమో, నాకు ఖర్చు తప్పిందిరా నాయన అని చెప్పుకుని ఆయన ఆనంద బాష్పాలు అవి. దయచేసి మీడియా అందరూ కూడా దాన్ని ఏదో తప్పుదారి పట్టించారు, ఈజ్ వెరీ క్లియర్. కాదు, చాలా మంది లీడర్లు ఏదైనా మాట్లాడితే నా మాటలు వక్రీకరించింది మీడియా అంటారు. ఇప్పుడు ఆయన భావోద్వేగాన్ని వక్రీకరించి అంటారు, దుఃఖాన్ని కూడా వక్రీకరించారు అంటున్నా నేను. ఆయన ఆనందంతో ఒక 2 కన్నీటి బొట్లు గార్చాడు ఆయన. లేదు సార్, నాకు మంచిది. థ్యాంక్ యూ సో మచ్, ఇది చర్చ మరింత మళ్ళీ కలుసుకుంటాం.